గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అసలు మనం ఏదైనా ఒకటి విజయం సాధించాలంటే విజయం అంటే విక్టరీ విజయం సాధించాలంటే లేదా గెలవాలంటే అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏమైంది అసలు ఫస్ట్ మనం అనుకోవాలి అది సాధించాలి అని అనుకోవాలి. దాన్ని ఏమంటామంటే సంకల్పించాలి అనుకోవాలి. ఓకే, నేను ఇది సాధించాలి అని. నెక్స్ట్ సంకల్పబలం తర్వాత ఖచ్చితంగా సంకల్పబలం ఉండడంతో పాటు ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను గట్టిగా అనుకుంటా రోజు పొద్దున్నలేసి సాయంత్రం పూట పొద్దున పూట మెడిటేషన్ చేస్తూ ఆహా నేను ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాలి, కళ్ళు మూసుకొని చెప్పుకుంటాను నేను కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాలి, గట్టిగా ఏమనుకుంటా సంకల్పిస్తున్నా డైలీ. మరి ఆ వైపుగా ప్రయత్నం చేయకపోతే, ఆ వైపు అడుగులేయకపోతే, అనుకునుడే తప్ప నేను రన్నింగ్కి వెళ్ళకపోతే, అనుకునుడే తప్ప నేను లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయకపోతే, అనుకునుడే తప్ప నేను షార్ట్ పుట్ ప్రాక్టీస్ చేయకపోతే, అనుకునుడే తప్ప నేను అర్థమెటిక్ రీజనింగ్ చేయకపోతే, అనుకునుడే తప్ప నేను జిఎస్ చదవకపోతే, అనుకునుడే తప్ప నేను తెలుగు చదవకపోతే, అనుకునుడే తప్ప నేను ఇంగ్లీష్ చదవకపోతే నాకు విజయం రాదు. అంటే సంకల్పించాలి గట్టిగా, సంకల్పంతో పాటు ఏం చేయాలి, ఆ వైపు ప్రయత్నం చేయాలి. మరి అప్పుడప్పుడు అనుకుంటాం, ప్రయత్నం చేస్తాం, కానీ మధ్యలో కొద్ది ఇబ్బంది పడ్డప్పుడు పట్టుదల ఉండాలి. ఎట్లా ప్రయత్నం చేయాలి, ఎట్లా అనుకోవాలి, పట్టుదలతోటి. ఏదేమైనా అంటే నువ్వు సంకల్పించినటువంటి సంకల్పానికి విపరీతమైన అవాంతరాలు ఎదురైతే, అడ్డంకులు ఎదురైతే. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ఐ ఉద్యోగం సాధించాలని ఉంది, దానివైపు ప్రయత్నం చేస్తున్నా, ప్రయత్నంలో భాగంగా నాకు బుక్స్ కొందామంటే డబ్బులు లేవు. అప్పుడు ఏం చేయాలి, పట్టుదలతోటి బుక్స్ నేను కొనుక్కోకపోతే అప్పుడు ఏం చేయాలి, లైబ్రరీకి వెళ్ళాలి. అర్థమవుతుందా ఫ్రెండ్? అంటే లైబ్రరీకి వెళ్ళాలి, లైబ్రరీలో బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి కదా, చదవడానికి అవకాశం ఉంటుంది, చదువుకోవాలి. మరి లైబ్రరీ టైమింగ్స్కి అనుగుణంగా మనం లేవాలి, లైబ్రరీ టైమింగ్స్కి అనుగుణంగా మనం వెళ్ళాలి, అట్లా మార్చుకోవాలి. అంటే నీకు పట్టుదల ఉంటే నీకు ప్రయత్నం కానీ సంకల్పం కానీ 100% చేయగలుగుతావు పట్టుదలతోటి. ఓకేనా? ఆ వైపుగా నువ్వు అడుగులేయగలుగుతావు. ఒకవేళ నీ దగ్గర బుక్స్ లేవు, ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, కూర్చోవాలి, నేను ఇట్లా నా ప్రాబ్లం ఇది అని చెప్పుకోవాలి, అట్లా పట్టుదల ఫ్రెండ్. అప్పుడే సంకల్పం ఉండాలి, ప్రయత్నం చేయాలి. పట్టుదలతోటి ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా 100% వీటి ద్వారా నీకు ఏమవుతుంది ఫ్రెండ్, విజయం వస్తుంది. అంటే చూడండి ఫ్రెండ్, నేను మీకు ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్గా ఎక్కడో కాదు, నేనే వేరే వ్యక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాలి, నేను ఎస్ఐకి ప్రిపేర్ అయినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేది. ఆ ఇబ్బందులలో ఉద్యోగం సాధించాలనేది సంకల్పించుకున్నాం, ఓకే, ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం, ఓకే, పట్టుదల ఉంది, ఎకనామికల్ స్ట్రగుల్ ఉంది కదా మరి మన దగ్గర, అయినా ఆ వైపుగా ప్రయత్నం చేస్తున్నాం. మరి అప్పుడు ఏం చేసినా, నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్ శ్రీనివాస్ అండ్ తిరుపతి రెడ్డి. శ్రీనివాస్ 104లో చేస్తున్నాడు, తిరుపతి రెడ్డి ఆయన ఫార్మా ఇండస్ట్రీలో గత 8-9 సంవత్సరాలు చేసి 10 సంవత్సరాల కాలాన్ని పూర్తిగా చేసుకొని ఆయన మళ్ళీ ఇప్పుడు గ్రూప్ వన్కి అట్లా ప్రిపేర్ కావడం జరుగుతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ నాకు, వాళ్ళిద్దరూ ఈ మూడింటిని నాకు ఇబ్బంది కాకుండా చేశారు. ఈ మూడింటి ద్వారా అంటే ఈ మూడింటిని నేను క్లియర్ చేసుకొని విజయం సాధించడానికి. శ్రీనివాస్ ఏమో నన్ను రూమ్లో ఉంచుకున్నాడు, నేను ఆయన అడిగినాను, శ్రీను నేను మీ రూమ్కి వస్తాను, నాకు కొంచెం ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి రూమ్ రెంట్ అదేం గట్ట నువ్వు రూమ్లో పెట్టుకో, ఓకే, నో ఫ్రెండ్. నెక్స్ట్ తిరుపతి రెడ్డి ఏం చేసాడు, అప్పుడు ఆయనకు ఒక 4,000 సాలరీ అయితే నాకు నెలకు 800 రూపాయలు పంపించేటోడు. నేను ఆయనకు చెప్పిన, నేను ఎప్పుడైనా నేను 100% నేను నమ్ముతున్నా నాకు ఉద్యోగం వస్తుంది కాబట్టి నేను ఆ వైపు ప్రయత్నం చేస్తున్నా, నాకు పట్టుదల ఉన్నది, నేను సంకల్పించిన ఏదేమైనా నేను సాధిస్తా, నాకు వచ్చిన తర్వాత నేను నీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతా కనీసం ఫ్రెండ్,
అని చెప్పుకుంటే ఆయన ఒక నాకు 800 సహాయం చేసేవాడు. ఈ రెండింటిని అంటే ఈ రెండింటిని వాడుకొని మరి బుక్స్ 800 మన ఖర్చులకు సరిపోవు కదా. చూడండి ఫ్రెండ్, ఎట్లుంటుందంటే అంటే ఇవన్నీ నేను మీకు చెప్తున్నానని కాదు, 800 రూపాయల్ని నెలకు సరిపడ సర్దుకోవాలి. ఒకవేళ ఆయనకి ఏమైనా సాలరీ రావడం లేట్ అయితే ఇంకొంచెం 10 రోజులు ఇంకా దాన్ని అందుకెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ పెళ్ళి అయి ఉన్నది కాబట్టి పిల్లంకి కనీసం అంటే భార్యకి ఫోన్ మాట్లాడేంత అన్న ఉండాలి మన దగ్గర. నెలలో 2 సార్లైనా చూడడానికి వెళ్ళి రావాలి. మరి అదే కాకుండా రెగ్యులర్గా మనం తినే ఆహారము కాకుండా అప్పుడప్పుడు నేను కూడా మనిషినే కాబట్టి కొంచెం చికెన్ అది తినాలనిపిస్తుంది. ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఈ ఖర్చులన్నింటినీ మనం భరించుకొని అది అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉద్యోగం సాధించాలి. అంటే చూడండి ఫ్రెండ్, మనకు 100 ఉంటాయి ఇబ్బందులు, అవన్నీ పక్కన పెట్టేసేయాలి. వాటికి పట్టుదల ఉండాలి, ప్రయత్నం చేయాలి. సంకల్పించుకొని ప్రయత్నం చేస్తూ పట్టుదలతో ప్రయత్నం చేస్తే విజయం అయితే వస్తుంది. అంతే, నేను ఇంక ఇది చేయను, ఇది కాదు, ఇది కూడదు అనడానికి ఏం లేదు ఫ్రెండ్. ఖచ్చితంగా 100% నీకు వచ్చేస్తుంది. అయితే అందరు ఏమనుకుంటున్నారంటే నేను ఎస్ఐ ఉద్యోగానికి లేదా కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసిన నాకు ఈవెంట్స్ రాలేదు, నాకు ప్రిలిమ్స్ రాలేదు, ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఏం లేదు ఫ్రెండ్. మరి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను కనీసం 2004 2007 2009 2012 ఇక్కడ సక్సెస్ వచ్చింది. ఇక్కడ మధ్యలో 2009 to 2012 మధ్యలో 2010లో 2011లో ఇక్కడ ఒకటి ఎస్ఎస్సి, ఇది సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి, ఇది అసిస్టెంట్ కమాండెంట్ ఇది అంటే 1, 2, 3, 4, 5, 6th టైం నేను సక్సెస్ అయినా, 6 సార్లకి సక్సెస్ అయినా ఫ్రెండ్. ఇవన్నీ ఇబ్బందులే ఇక్కడ నుంచి 2012 దాకా, ఎప్పటి నుంచి వెళ్ళి 2004 నుంచి. మరి ఎట్లా సార్ టీచర్గా చేసినాం, తర్వాత కాలేజీలో చెప్పినాం, కాలేజెస్లో చేసినాం, దాని తర్వాత అగ్రికల్చర్ చేసినాం, దాని తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో మిల్క్ పాలమ్మిన, అంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు మన గోల్ ఏంది, ఎట్టి పరిస్థితులలో అయితే సబ్ ఇన్స్పెక్టరు లేకపోతే డిఎస్పి లేకపోతే ఐపీఎస్. సరే ఇవన్నీ మనకు ఇవి పెద్దగా నాకు అదృష్టం లేదు, లేకపోతే నేనేమనుకుంటున్నట్టే ఇది నా దగ్గర సరిపోలేదేమో, ఇది మాత్రం సరిపోయింది కదా. మరి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ మొత్తంకి సివిల్ సర్వీసెస్ కూడా రాసిన, సివిల్ సర్వీసెస్ కూడా కంటిన్యూషన్ చేసినాం అక్కడ. మరి ఎక్కడన్నా ఒక దగ్గర మనం అనుకున్నాం ఎస్ఐ నుంచి వెళ్ళి ఐపీఎస్ మధ్యలో ఉండాలి, కానీ అంటే మినిమం మ్యాక్సిమం నాకు రీచ్ కాలేకపోయినా, కానీ మినిమం అనే నేను రీచ్ అయినా. అర్థమవుతుందా ఫ్రెండ్? అంటే దీన్ని రీచ్ కావడానికి మరి మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాం, ఒక్కసారి ఓడిపోయి ఎక్కడో 2004లోనే ఓడిపోయి నేను ప్రిపరేషన్ ఆపలే. కంటిన్యూషన్ మన పనులు మనం చేసుకుంటూ రెగ్యులర్ యాక్టివిటీస్, ఫెయిల్ అయినా మొక్కబోని దీక్షతో మన వైపుగా మనం అంటే మన టార్గెట్ వైపుగా ఒక్కొక్క అడుగు వేసుకుంటే వస్తే 4 సంవత్సరాలు 8 సంవత్సరాల కాలంలో మధ్యలో అగ్రికల్చర్ అనుకున్నాం కదా, ఇక్కడ ఇంకా డైరీ ఫామ్ కూడా పెట్టినాం. డైరీ ఫామ్ ఓకేనా ఫ్రెండ్? డైరీ ఫామ్ కూడా మనం నేను మెయింటైన్ చేయడం జరిగింది. ఇవన్నిటి చేసుకుంటూ ఇబ్బందులు వాడుకుంటూ మరి ఈ ఎస్ఐ ఉద్యోగం దగ్గర దగ్గరకైతే వచ్చినాం. ప్రాబ్లం ఏమి లేకుండా 2012లో ఉద్యోగం సాధించిన. అంటే ఇవన్నిటికీ ఏంది అని అంటే ఎక్కడ కూడా నీ సంకల్పాన్ని నువ్వు మార్చుకోలే, నేను నా సంకల్పాన్ని మార్చుకోలే, ప్రయత్నం అనేది ఆపలే. ఎన్ని ఇబ్బందులైనా పట్టుదలతో కంటిన్యూషన్ ఉన్నాం, విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే నీవు మనం ఒక 100 అనుకుంటే మన విజయానికి 100% విజయం అనుకుంటే నీకు 100 అయితే ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు ఉద్యోగం వస్తుంది. 100 ఫుల్ఫిల్ కావాలంటే నాకు ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది ఫ్రెండ్? 8 ఇయర్స్ పట్టింది.
8 ఇయర్స్ పట్టింది. రోజొక్క స్టెప్, రోజొకటి 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 వేసుకుంటూ వెళ్తే నాకు మొత్తం సాధించడానికి 365 x 8 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 8 సంవత్సరాల కాలం. అట్లనే ప్రతి ఒక్కరికి, అంటే కొంతమందికి ఒకటి అటెంప్ట్లు రావచ్చు, కొంతమందికి రెండు అటెంప్ట్లు పట్టచ్చు, కొంతమందికి మూడు అటెంప్ట్లు, నాలుగు అటెంప్ట్లు, 5, 6, 7, 8, 9, 10 ఎంత దూరం అన్న రిస్క్ పోవచ్చు. కాబట్టి మనకు కావాల్సిందల్లా ఏంటంటే, మనం చేయాల్సినటువంటి పనులల్లా నీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు, నర్వస్ ఫీల్ కావద్దు, నెగటివ్ వైడ్ వెళ్ళొద్దు, పాజిటివ్ థింక్ చేస్తే. మనం ఎప్పుడు పాజిటివే థింక్ చేయాలి, ఓన్లీ పాజిటివ్. మన డైరీలో విజయాకాంక్ష ఉన్నట్లయితే, అంటే విజయానికి సంబంధించినటువంటి పేజెస్ ఉండాలి అంటే నువ్వు ఎప్పుడు నెగటివ్ థింక్ చేయొద్దు, ఓన్లీ పాజిటివ్ సైడే వెళ్ళాలి. పాజిటివ్ థింకింగ్ చేస్తూనే వెళ్తే నీకు నీ 100% ఫుల్ఫిల్ అయిన రోజు 100% నీకు నీ విజయం అనేది నీకు సంకల్పించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్, లభించడం జరుగుతుంది. ఈ విధంగా ముందుకెళ్ళండి. ఇక్కడ నెగటివ్ ఫీల్ కావద్దు ఫ్రెండ్. ఓకేనా, మనం చేయాల్సినటువంటి పనులన్నింటినీ, అంటే ఒక ఉద్యోగానికి సరిపడా లక్షణాలన్నీ మన దగ్గర కూరినప్పుడు 100% ఆ ఉద్యోగం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్, ఇది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.